టీపీసీసీ అధ్యక్షునిగా మల్కజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియమితులు అయిన సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజులను దర్శించుకుని అనంతరం టపాసులు పేల్చారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, వర్కింగ్ కమిటీ చైర్మన్లు, ఇతర పదవులు పొందిన వారందరికీ సంపూర్ణ ఆశీస్సులు అందజేయాలని రాజులను ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడం పట్ల సోనియాగాంధీకి, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షులు పిల్లి కనకయ్య, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ముడికే చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యాయులు సంగం స్వామి యాదవ్, పొద్దు పొడుపు లింగారెడ్డి, బొడ్డు రాములు, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పాత సత్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు చిలివేరి శ్రీనివాస్ గౌడ్, నాగుల రాముగౌడ్, కనికరపు రాకేష్, అరుణ్ తేజ, నాగుల విష్ణుప్రసాద్, అర్హిల శశాంక్, ఎర్రం ఆగయ్య, లింగంపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను మరింత ఎండగట్టడానికి రేవంత్ రెడ్డి గారి నియామకం వల్ల గ్రామాలలో, పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక జోష్ రావడం జరిగిందన్న మాట సందర్భంగా భావిస్తూ, రేవంత్ రెడ్డి గారితో పాటు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా, ఉపాధ్యక్షులుగా, ఇతర స్థానాలు నియమించిన వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ పార్వతి పరమేశ్వరం రాజస్వామి ఆశీస్సు కూడా ఈ కమిటీకి ఉంటుంది. ఎందుకంటే సోమవారం మేము వేడుకున్నామన్న మాట సందర్భంగా తెలుస్తూ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. నిన్నటి రోజున ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సారథిగా నియమించిన రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధికారంలో, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తన వంతు కృషి చేయవలసిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారని చెప్పి ఈరోజు శ్రీ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగినది. ఆది శ్రీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.